ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కాకినాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సూర్య గ్లోబల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సినీ నటి కాజల్ అగర్వాల్, ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు. నగరంలోని భానుగుడి సెంటర్ నుంచి జేఎన్టీయు గ్రౌండ్స్ వరకు 2K రన్ సాగింది. ఈ రన్లో కాజల్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, వైద్యులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలని, అందుకోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కాజల్ అన్నారు. కృష్ణప్రసాద్ అండ్ కళ్యాణ్, చాలా దగ్గర ప్రతి ఒక్క చాలా క్యాన్సర్ కేసులు మనకి చూడటం జరుగుతుంది. మోర్టాలిటీ, మరణాన్ని నివారించడం జరుగుతుంది, నివారించడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి, నమస్కారం. పుష్పగుచ్చం తోటి అలంకరిస్తారు మన డిప్యూటీ సీఎం గారు. నాకు ఎక్కడ వచ్చినందుకు, ఈ ఈవెంట్ కోసం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ మిస్టర్ రాజు ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, అండ్ థ్యాంక్స్ టు సూర్య గ్లోబల్ హాస్పిటల్స్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ బ్యూటిఫుల్ అండ్ సచ్ అ ఇంపార్టెంట్ ఈవెంట్. ఐ థింక్ దిస్ కాజ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. And whatever we've learned here today from all the dignitaries, from all the doctors, even I did not know so much about all this, and it's a very important learning, it's very educational. And I'm really happy to see so many youngsters here. Y'all are the tomorrow of our country, and all of you are the next generation. So if I think all of us together work towards prevention, awareness and the cure for cancer. ఇక్కడ విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తారని చెప్పి ఇక్కడికి రావడం ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, వీర్రాజు గారు కూడా మరి కార్యక్రమం తీసుకుని ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం వారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ, మన క్యాన్సర్ గురించి మనకు తెలుసు, పూర్వం రాజు పూర్వం నుంచి ఇది ఉందే, అప్పుడు రాచకుండా అనే చెప్పేవారు అందరూ కూడా, అప్పుడు వైద్యం అందరూ మూలికల ద్వారా వైద్యం చేసేవారు. ఆ రోజు అందరికీ అనేది కొద్దిమందికి వచ్చేది. ఈ రోజు పరిస్థితులు మారిపోయి ఆరోగ్య భద్రత కూడా తగ్గిపోయి పొల్యూషన్ అయిపోయి, వాటర్ పొల్యూషన్ అయిపోయి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ అటాక్ అయ్యే పరిస్థితి వచ్చింది.